ఒక ఎల్కేజీ పిల్లవాడికి సంవత్సరానికి అయ్యే స్టేషనరీ ఖర్చు ఎంత? ఒక 10వ క్లాస్ చదివే వారికి అయ్యే స్టేషనరీ ఖర్చు ఎంత? ఇప్పుడు ఇదంతా ఎందుకని అంటారా? ఎందుకంటే నాకు అవసరం ఉన్న ఒక పెన్ను, నోట్బుక్, పెన్సిల్ యొక్క ఖరీదు దాదాపు 50 రూపాయలు. మరి ప్రతిరోజు విద్యార్థులు ఈ స్టేషనరీ వస్తువులపై ఎంత ఖర్చు చేస్తున్నారు? స్టేషనరీ షాప్ అతను రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు? 365 రోజుల డిమాండ్ ఉండే ఈ వ్యాపారం మనం ఎందుకు చేయకూడదు? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? ఒక నివేదిక ప్రకారం ఈ స్టేషనరీ వస్తువుల యొక్క ప్రపంచ మార్కెట్ విలువ సుమారు 18,29,000 కోట్లుగా ఉంది. మరియు భారతీయ స్టేషనరీ మార్కెట్ 2019లో 12,091 కోట్లుగా ఉండేది. మరియు ఇదే 2024 నాటికి 17,290 కోట్లకి చేరుకుంటుందని అంచనా. అయితే నేను ఈ వ్యాపారాన్ని ఇప్పుడే అప్పు చేసి ప్రారంభిస్తాను అని అంటారా? ఒక్క నిమిషం, సరైన అవగాహన మరియు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి అప్పుల పాలు కావద్దు. మీకు పూర్తి వివరాలను తెలియజేయడానికి ఫ్రీడమ్ రీసెర్చ్ బృందం మీకోసం ఈ కోర్సును అందిస్తుంది. రవి అండ్ బుక్స్ స్టేషనరీ పేరుతో 5 సంవత్సరాల నుండి వ్యాపారం చేస్తున్న వంశీ గారు మీకు మెంటార్గా ఈ వ్యాపారం గురించి పూర్తి వివరాలను తెలియజేస్తారు. ఈ కోర్సులో మీరు ఏం నేర్చుకుంటారు అంటే, పరిచయం, మెంటార్ పరిచయం, స్టేషనరీ వ్యాపారం అంటే ఏమిటి, కావాల్సిన పెట్టుబడి, రుణాలు, ప్రభుత్వ మద్దతు, ఏ లొకేషన్లో ఈ వ్యాపారం చేస్తే మంచిది, రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సులు, స్టాక్ కొనుగోళ్లు, సరఫరాదారులు మరియు చెల్లింపు పద్ధతులు, బల్క్ కాంట్రాక్ట్లు, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్, దుకాణ నిర్వహణ మరియు భద్రత, ఆన్లైన్ ఆఫ్లైన్ విక్రయాలు మరియు సిబ్బంది యొక్క అవసరం, ఖర్చులు మరియు లాభాలు, డిమాండ్ మరియు సరఫరా, అనుబంధ సేవలు, సవాళ్ళు మరియు చివరి మాట, ఇలా మరెన్నో వివరాలను ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటారు. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. అంతేకాదు, 1,00,000,000 వినియోగదారులున్న ఫ్రీడమ్ యాప్ మార్కెట్ ప్లేస్లో మీ ప్రొడక్ట్స్ను నేరుగా అమ్మవచ్చు కూడా. ఇంకెందుకండి ఆలస్యం? మా ఫ్రీడమ్ యాప్లో పూర్తి కోర్సుని చూడండి. మీరు కూడా స్టేషనరీ షాప్ వ్యాపారం చేసి లాభాల బాటలో అడుగులు వేయండి. మరెందుకు ఆలస్యం? ఈ కోర్సుని మీరు కూడా చూసి నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.